पता नहीं मुझे बिठाया ही क्यों है, कुछ बोल तो पाती नहीं। नहीं अब पूछेंगे वो बटलर इंग्लिश, बटलर इंग्लिश सब आएंगे। बटलर इंग्लिश बटलर షట్లా కొని చేయండి సార్, బాగుంటుంది. ఆహా ముడతలు పడ్డదా, బట్టలు తీసేసేద్దాం. రెడీ అండి అందరికి నమస్కారం. నా పేరు సాయి సునీల్ లిమరా, ప్రేమదేశ పూరన్ సినిమా డైరెక్టర్ అండి. ఈరోజు మా హీరో హీరోయిన్ చిన్నగా ఆడుకుందాం వచ్చాను. హాయ్ యామరాజ్. హాయ్ మై డియర్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. I am always super fine. Hello sir. कैसे हैं मैडम? नमस्कारम, बहुत बढ़िया सर. अच्छा अच्छा, बहुत सुंदर है आपको. Thank you sir. I know. Look like angel. Oh my god, thank you sir. ఆడల తప్ప మగాల కనబడరు మీకు. మేము రెడీ అయ్యాం, మేము సొక్కాలు వేసుకున్నాం, మేము ప్యాంట్లు వేసుకున్నాం. అరే ప్రపంచంలో ఏం అమ్మాయిని పొగుడతారు, అబ్బాయిని ఎక్కడ పొగుడతారు? సర్లేండి, నువ్వు హీరో అన్నా, ఆల్రెడీ హీరో అయిపోయావు, నేను పొగడాల్సిన అవసరం లేదు కదా. సర్లేండి, అలాగే బతికేస్తున్నాం. ఇప్పుడు సినిమా మనం సినిమా చేశాం కదా, ప్రేమదేశపురం సినిమా. యాక్చువల్లీ మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి సినిమా మీద చాలా స్ట్రగులింగ్ అవుతుంది. అవును, చాలా ఇబ్బందులు కూడా పడ్డావు. అవునవును, ఈవెన్ ప్రియాంక కూడా చాలా ఇబ్బంది పడకుండా ఏది రాదు. ప్రియాంక కూడా చాలా ఇబ్బంది పడ్డది చాలా. నేనేమంటుంటే యాజ్ ఏ ఏదైనా మనం ప్రాక్టికల్గానైనా ఎక్కడైనా ఇబ్బంది జరుగుతూనే ఉంటాయి. ఈ సినిమా జర్నీలో, టూ ఇయర్ జర్నీలో హ్యాపీనెస్ మూమెంట్స్ బాగా గుర్తుండిపోయే మూమెంట్స్ ఏదైనా ఉంటాయి? డైరెక్టర్ కానీ ఆ లొకేషన్లో కానీ హీరోయిన్ కానీ ఏదైనా కావచ్చు. బాగా గుర్తుండే మూమెంట్స్ అంటే మన ప్రేమదేశ్వరాన్ని ప్రతి ఒక్క రోజు మూమెంట్ కూడా నాకు బాగా గుర్తుంటుంది. అంటే మీరు ఇప్పుడు అడిగిన డే వన్ మనం ఏం షూట్ చేసాం, డే వన్ ఏ సీన్ చేసాం అని అడిగిన ప్రతిదీ నేను చెప్పగలిగేంత గుర్తుండిపోయింది. నా ప్రేమదేశ వివరాని తనతో ఫ్లట్ చేయడానికే టైం సరిపోలేదు. అమ్మాయి గారే మనం దేకరు, తన హై క్లాస్ మనమేమో అది, తన లుక్స్ వేరు, తనకేం మ్యాన్లీ లుక్ కావాలి, మనకేం ఆ లుక్ రమ్మన్నా రాదు. మరి తుమ్మ పటానికి ట్రై కర్రాము, లేకిన్ మేస నై హో పారా, తుమ్మే మ్యాన్లీ లుక్ చెయ్యే, మీరు పాస్ మ్యాన్లీ లుక్ నయ్యే. అండ్ తనతో ఉండేది ప్రతిదీ ఫన్నీ, మీకు తెలిసిందే కదా, తనకి తెలుగు బండబుద్ధులు తిట్టిన అర్థం కాదు. మీకు యాక్చువల్లీ దిస్ మూవీ అచ్చా మూమెంట్ కైసే క్యా, ఈ మూవీ మీద తుమ్మే జో బి పసనాగా ఎంజాయబుల్ మూమెంట్స్. మీరా బర్త్డే చాలా మంది లొకేషన్ లో కొంతమంది చెప్పారు హీరో హీరోయిన్ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు, ఫ్రెండ్లీగా మోగుతున్నారని నేను అనుకున్నా. అంటే అన్నారు నాతో, అది నేను ఎప్పుడు అడగలేదు, ఈ పర్టికులర్ టైం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ప్రేక్షకులకు తెలియాలి కదా లొకేషన్ బోత్లో బోలేకి హీరో హీరోయిన్ అచ్చా క్లోజ్ ఏ మోహోరే, క్లోజ్ బాండింగ్ ఏ బీచ్ మే బోల్కి బోలే, లేకిన్ మీ సినిమా పకడాలి అని సైమే కుచ్ బాండింగ్ హై క్యా బార్ బి కుచ్ క్లోజ్ బాండింగ్ హై ఆప్కో లైక్ దట్ వి ఆర్ జస్ట్ లైక్ బెస్టీస్, నాట్ బెస్టీస్, వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ ఓన్లీ ఫ్రెండ్స్. యా వెరీ వెరీ గుడ్ ఓన్లీ స్క్రీన్ లవర్స్. ఓన్లీ స్క్రీన్ లవర్స్. ఓన్లీ స్క్రీన్ లవర్స్. రియల్ లవర్స్ కాదు. కాదు. ఫ్యూచర్ లవ్ తరా? కాదు. ఫ్యూచర్ మే. ఫ్యూచర్ మే లవర్ బన్ సక్తా హై క్యా? నెవర్. నేను అసలు నచ్చను సార్, ఎందుకు సార్ నా పరువు తీరాను కాదు ఒకటికి బస్ అలా క్వశ్చన్ అడుగుతారు. నీకు ఉందా ఉద్దేశం అవుతాం లవ్ చేయడానికి? ఎందుకు ఉండదు సార్, సీట్ కిందకి ఏజ్ వస్తుంది, ఎవరొకరు దొరికితే బాగుంటుంది. ఒక అమ్మాయి మీద లవ్ పుట్టడానికి అంటే ఇంటర్వ్యూలో షో చేయడానికి నువ్వు అంటున్నావా లవ్ అని? లేకపోతే రియల్గా హార్ట్ ఒక అమ్మాయిని లవ్ చేయాలంటే నాటే జోక్ లోపల నుంచి రావాలి ఫీల్. అవునవును. ఇప్పుడు ఏదో టైం పాస్ గా నేను అమ్మాయి ఎందుకు పుట్టదు సార్ లవర్ అంటున్నారు. అంటే అలానే కాదు సార్, నాకేమైపోతుంది అంటే మనం సినిమాలో ఎంత అద్భుతంగా చూపించాను లవ్ గురించి మాట్లాడినాను సార్, అదే చెప్తున్నా. సినిమాలో చెర్రీ శ్రావణి మధ్య లవ్ బాండింగ్ ఉంటుంది చూసారా సినిమా? సినిమా ఆ సినిమా ట్రావెలింగ్ జర్నీలో ఏమైపోద్ది అంటే తెలియకుండా తన మీద ఒక ఇష్టం పెరిగిపోద్ది. అరే అమ్మాయి బాగుంది కదా అంటే మనకి హీరో హీరోని ఎందుకు పెళ్లి చేసుకుంటారు, నమ్రత గారు మహేష్ బాబు గారు ఎందుకు పెళ్లి చేసుకున్నారు, అలా లవర్స్ ఎంతమంది పెళ్లి చేసుకోలేదు అంటే సినిమాలో. నేనేమంటున్నా సినిమాలో నువ్వు యాక్ట్ చేసి నమ్రత వాళ్ళు లవ్ చేసుకున్నారా? మేబీ నాకు ఆ జర్నీలో తన మీద లవ్ బోల్తాం కంప్లీట్ గారికి, నాకు ఆ జర్నీలో తన మీద ఒక ఇంట్రెస్ట్ పుట్టింది. అరే అంటే నువ్వు లవ్ చేస్తున్నావు? లవ్ పుట్టింది. yes he proposed me. చేస్తున్నా పుట్టడానికి సంబంధం ఉంది అదే కదా. అంటే ఫస్ట్ పుట్టింది, పుట్టగానే చెప్పేశాం శ్రావణిజీ ఐ లవ్ యూ బోల్కే చెప్పేశా.
చెప్పేసిన తర్వాత తన జర్నీ ఉంటుంది. ఈ జర్నీ మన 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 లైఫ్ స్టైల్ మనకు ఉంటుంది. తనకు ఒక మనకు క్వాలిటీస్ ఉంటాయి, మన అమ్మాయి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అమ్మాయి అలాగే ఉంది, తనకు అలాగే నేను తనకేమో మంచి గడ్డం ఉండాలి, ఇజెదరకుండా లుక్ ఉండాలి, మ్యాండీ లుక్ ఉండాలి, మంచి హెయిర్ గడ్డం లేదని అమ్మాయిని లవ్ చేయాలి, మంచి డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి. नो नो नो, मैंने ऐसा कुछ नहीं बोला. ये सिर्फ ये बोला था कि ड्रेस सेंस थोड़ा सा और बेटर कर लो. मतलब ये मैंने उस सेंस में नहीं बोला था. नहीं, वो सेंस में नहीं, नहीं अनुकूल है ना. आपके आपके थॉट प्रोसेस पे आपका क्रश है ना, विजय देव का क्रश है ना, वो क्वालिटीज में मुझ में नहीं है, इसलिए मैं अप्रोच करने के लिए डर रहा हूं, बोल रहा हूं. प्रेजेंट लव చేయట్లేను, फ्यूचर में हाउ टू नॉट पॉसिबल ना. ఇప్పుడు అబ్ లవ్ నై కర్ రే, ఫ్యూచర్ మే లవ్ కర్నే కి ఛాన్సెస్ నై బోల్ కే కైసా బోల్ సక్తే తుమ్ బోల్. ఛాన్సెస్ తో ఉన్నాయి కదా అంటున్నా. ఫ్యూచర్ మే భీ నహీ హై, క్యూంకి ముజే రిలేషన్షిప్ మే జానా హి నహీ హై. ముజే భీ జానా నహీ హై. సరే ఓకే, ఈ పర్సనల్ డిస్కషన్ పక్కన పెట్టి సినిమా టాపిక్ లోకి వద్దాం. వద్దురండి. ప్రియాంక జీ, నేను ఏక్ డే ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఏక్ దిన్ నాకు టైం డేట్ ఆల్సో రిమైండింగ్ ఈవినింగ్ 5 o'clock ఏక్ ఫోన్ కి ఆప్కో जी स्टोरी बोला जी. हाउ टू रिएक्ट आपको इनर में? माइक थोड़ा ऊपर. आई लाइक द स्टोरी, बट दैट टाइम आई वाज लाइक नॉर्मल, ओके विल गो हैदराबाद, देन विल सी व्हाट विल हैपन. आई टोल्ड टू मिथिलेश तिवारी, जो कास्टिंग डायरेक्टर जिनसे आपने कॉल करवाया था. देन आई केम हैदराबाद एंड आई मेट यू. फिर उसके बाद जब आपने स्टोरी दोबारा से अगेन नरेट किया, देन आई लाइक्ड. एंड द नेम प्रेम देश उप युवरानी, प्रेम के देश की रानी, देन आई लाइक इट. ओ स्टोरी आपको सुना? यस यस यस, अंडरस्टैंड. ओके, నాకు చిరాని హిందీ ఇంగ్లీష్ లో చెప్తే నీకు అర్థమైంది సార్? పక్కనే ఉన్నాను సార్ నరేషన్ ఇచ్చినప్పుడు. నేను కొంచెం ట్రాన్స్లేట్ చేసి చెప్పాను సార్ కొన్ని కొన్ని పదాలు. యాక్చువల్లీ ఎవర్ లేరు, ఓన్లీ నేనే చెప్పాను కదా మీకు. yes నేను అయితా జబ్ నరేషన్ దైతే చెప్పాను అప్పుడు లేవను, కానీ నాకు తెలుసు నేను స్టోరీ చెప్పినప్పుడు నేను ఒక్కనే ఉన్నా, నేనే స్టోరీ చెప్పాను కదా. ఓకే ఓకే, తెలియదు నీకు. అంటే ఇద్దరు ముగ్గురు చెప్పారు కదా వీర అమ్మాయికి, హిందీ అమ్మాయి కూడా, అప్పుడు నేను ఉన్నా, మేబీ అది మైండ్ వచ్చింది. ఓకే యామిన్ భయ్య, ఇప్పుడు సినిమా మనం ప్రొడ్యూసర్స్ మన స్ట్రగ్లింగ్స్ ప్రొడ్యూసర్కి తెలుసు, ప్రొడ్యూసర్స్ ఎంత స్ట్రగ్లింగ్ పడుతున్నారో తెలుసు తెలుసు. మన సినిమా ఒకవేళ జనాలు చూడాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమా సెల్ఫ్డప్ కొట్టుకుంటాం, సూపర్ అని చెప్తాం, బంపర్ అని చెప్తాం, అన్ని సూపరు, తొడలు కొడతాం అన్నట్టు సినిమా. నువ్వు చెప్తావు ఎంతసేపు ఇంటర్వ్యూలో కూడా, చూడండి చూడండి చూడండి, సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అంటాను కదా. ఎందుకు నువ్వు ఎందుకు అంత అంత పాజిటివ్ ఎందుకు ఫీల్ అవుతున్నావు సినిమా గురించి? సినిమా గురించి మనం నమ్మి చేసాం, సినిమా అనేది మన బిడ్డ లాంటిది. ఎవరైనా 10 నిమిషం వస్తారు, 2 ఇయర్స్ నుంచి మోస్తున్నారు మీరు, మేము కూడా యాజ్ యాక్టర్స్గా, ప్రొడ్యూసర్స్ కూడా, మన బిడ్డ లాంటిది. డే వన్ మీరు చెప్పిన ఏదైతే నరేషన్ ఉందో ఆ నరేషన్ ఫుల్ ఫ్లెడ్జ్ కూడా మీరు మేక్ తీసుకొచ్చారు, ఆన్ స్క్రీన్ మీద తీసుకొచ్చారు. యాజ్ ఎ యాక్టర్గా చూసినప్పుడు తీసి పక్కన పెడితే, యాజ్ ఎ ఆడియన్స్గా చూసినప్పుడు మనం మనం ప్రివ్యూ చేసాం కామెడీ ఆడియన్కి, ఒక చిన్న టెన్షన్ ఉంటుంది మనకి ఏం అంటారు వాళ్ళని. వాళ్ళకి ఏమో వచ్చి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళలో ఒక స్పార్క్ ఉంది, రే మంచి సినిమా తీశారా అనే స్పార్క్ ఉంది. యాజ్ ఎ ఆడియన్ మనం చూసినప్పుడు కూడా మనకు ఒక ఫీల్ ఉంటుంది, మన సినిమా అని, మన సినిమా మన నమ్మబోతే ఇంకెవరు నమ్ముతారు. మేబీ విజయదేవరకొండ చెప్పినట్టు, ఏదో ఇంటర్వ్యూ చెప్పినట్టు, మన సినిమా మీద మనకు నమ్మకం రోజు ఒకటి ఉండొచ్చు, అయినా అది మన సినిమానే. కానీ ఈ సినిమా మీద మనకి 100% నమ్మకం ఉంది. మనం చెప్పకపోతే ఎలాగా? ఇప్పుడు సూపర్, మనం చెప్తేనే కదా జనాలకు తెలుస్తుంది. ఇది పాయింట్ పాజిటివ్. ఓకే, నేను ఐ యాక్సెప్ట్. సేమ్ ఫీలింగ్ ప్రియాంక కూడా అడుగుతున్నా, అది చెప్పు, ప్రేక్షకులు ఎందుకు సినిమాను చూడాలి? నేనేమంటున్నంటే అది పక్కన పెడుతుంది అంటే, నేను యాజ్ ఏ డైరెక్టర్గా సినిమా చేసేటప్పుడు కానీ, లేకుంటే సినిమా లొకేషన్లో కానీ, కథ చెప్పినప్పుడు కానీ, యాజ్ ఏ రిహర్సల్స్ అప్పుడు కానీ మిమ్మల్ని నేనేమైనా ఇబ్బంది పెట్టాను? జో భీ స్టోరీ బోల్నే కే బాద్ మే ఆన్ సెట్ పే లొకేషన్స్ మే కభీ భీ మే తుమ్హే తక్లీఫ్ దియా క్యా, తంగ్ కియా క్యా ఆప్కో, తక్లీఫ్ దియా క్యా? కభీ నహీ సర్. మత్లబ్ ఆప్ అప్నీ తారీఫ్ కర్వానా చాహతే హో? నువ్వు నన్ను పొడిచుకోవాలనుకుంటున్నావు నాతో, అందుకే ఆ క్వశ్చన్ అడిగావు కదా అని అంటుంది. అదే కావాలి, యాక్చువల్ వచ్చి కాలు మొక్కేది కదా నా డైలీ సార్కు దీవించిన, అంటే వెరీ రెస్పెక్ట్. నాకు తనలో నచ్చిన క్వాలిటీ ఏంటంటే, కెమెరా మనకి మేకప్ వేసుకుని రాగానే ముందు కెమెరా దగ్గరికి దండం పెట్టింది, కెమెరాకి తొందర డైరెక్టర్ దండం పెట్టింది. అంటే ఎంత మంచి లక్షణం అంటే, కొన్ని కొన్ని తన నుంచి నేర్చుకున్నా, మేకప్ వేసుకునేటప్పుడు నాకు బేసిక్గా దండం పెట్టుకున్న అలవాటు,
మనసులో దేవుని తలుచుకుని అమ్మాయి కొంచెం పార్షిక కనపడుతుంది కానీ యాటిట్యూడ్ వెరీ గుడ్ ట్రెడిషనల్ బిహేవియర్ బిహేవియర్ మంచిదే హ్యూమన్ వెరీ గుడ్ హ్యూమన్ నాకు అది బాగా ఇష్టం అవి నేయు ప్రెజెంట్ ఆన్సర్ మే ఇస్సే పేరే బోలా థా అబ్ मेकअप करके आने के बाद में कैमरा को नमस्कार करना डी ओ पी को हाथ दे से कैंड देना डायरेक्टर को पैर छूना द वे यू रेस्पेक्ट दी रेस्पेक्ट टेक्नीशियंस वो मुझे बहुत पसंद है एक्चुअली आपको लव प्रपोज करने का रीजन भी वो एक है लेकिन क्या है अब सेट नहीं हो पा रहा तो छोड़ दो क्या करेंगे सर इपड़ो मन मन एक्चुअली मन सिनेमा लो सांग्स उन्नाय कदा मन सिनेमा लो बंगारम सांग गानी अरे अरे सांग गानी मन सिनेमा लो सांग ऑलरेडी शूटिंग लो मरे एक्टिंग चेशारु नंबर ऑफ शॉट टेकल चेस्तारु कदा బంగార సాంగ్కు నా కోసం ఇక్కడ ఒక చిన్న లైవ్ పర్ఫార్మెన్స్ జస్ట్ అండ్ మైక్లు ఉన్నాయి కదా లాస్ట్లో వెళ్తే చేద్దాం అండ్ ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన లాస్ట్లో చేద్దాం సార్ పూచరేకి మూవీమే కేతేనా బంగార సాంగ్కి చోడా సా రైట్ లాస్ట్లో చేస్తుంటారు ఓకే ఓపెన్ చెప్తున్నా ఎండింగ్ మేకర్ ఏ మూవీమే నేను స్క్రిప్ట్ క్లిక్ आपको बहुत सुंदर है फ्रेम में हाउ टू पॉसिबल क्लोजा सिपाही पे ना नेक्स्ट कूड रादा रादा अरे इदी इंपॉर्टेंट ब्रो उधर देख के बोलो अजुंदा ना క్లోజ్ చేసేయండి రెండు నిమిషాలు వచ్చింది క్లోజ్ చేసేయండి రెండు నిమిషాలు వస్తే క్లోజ్ చేస్తా అంటున్నా అంతసేపు క్లోజింగ్ లేకుండా సరే అంతగా ఫ్లోలో వెళ్తుంది అదే సెపరేట్ సార్ రిలీజ్ ఎప్పుడు ఉంది హాయ్ బాయ్ చెప్పి చెప్పండి సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంక సినిమాలో యామిన్ రాజ్ గురించి నీ ఉద్దేశం ఏంటి సినిమాలో ఓన్లీ సినిమా పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ मेरा मेरा पर ओपिनियन क्या है परफॉर्मेंस वाइज में बहुत अच्छा था वेरी नाइस मतलब मूवी देखा आपको मैंने मूवी नहीं देखा मैंने लाइव देखा ना शूट करते हुए तो पहले में अच्छा देखा फ्रेम में नहीं मूवी में नहीं मूवी अभी तक नहीं देखा नीगो बहुत अच्छा एक्ट किया చంపేసిన అమ్మాయి అయితే మనకు తెలుసు కదా ఎన్నిసార్లు అనుకున్నాం మనం సినిమా చూస్తున్నప్పుడన్నా రియల్ లైఫ్ మే సిగునా తో ముజే నీ లగాతా ఇత్నా అచ్చా యాక్ట్ కర్తా హో కర్తే హోంగే తో మతలబ్ జబ్ దేఖా వావ్ యామిన్ మీరుద్దరుద్దేశంలో అజ్ ఎ డైరెక్టర్గా నేను సక్సెస్ అయినా సక్సెస్ కాలేదు 100% సక్సెస్ అయ్యారు అచ్చా ఇక్ బాద్ ఆప్ బతావ్ నేను రచయితకి ఇష్టమా దర్శకుడికి ఇష్టమా రైటర్ రైటర్ పర్సన్ హే డైరెక్టర్ పర్సన్ హే సార్ మేకర్ రైటర్ పర్సన్ హే డైరెక్టర్ పర్సన్ బోత్ బోత్ నాకు ఇద్దరు కలిసారు కాబట్టి ఏ క్వశ్చన్ సర్ మే పూచ్తీ హు ఆప్సే హమ్ తీన్ హై మే కార్తిక్ యామిన్ ఆప్కో తీనో మే సే సబ్సే జ్యాదా కిస్కా పర్ఫార్మెన్స్ అచ్చా లగా అబ్బా అడిగేసిందండి కార్తిక్ తను నాలో ఎవరు పర్ఫార్మెన్స్ నచ్చింది మీకు బాగా ఫ్రాంక్లీ ఓపెన్ బోలా హీరోయిన్ అంటే స్టోరీ డిపెండ్స్ ఆన్ మై పర్ఫార్మెన్స్ ఓ మై గాడ్ బోత్ బార్ బోలే యార్ ముజే థాంక్యూ శ్రావణి క్యారెక్టర్ ప్రేమదేశ పూరాని శ్రావణి క్యారెక్టర్ ఓకే ప్రియాంక జీ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ మూవీ ఆప్కో స్ట్రగ్లింగ్ యామికో స్ట్రగ్లింగ్ మేరకో స్ట్రగ్లింగ్ బ్యాక్ ఈ మూవీకి బ్యాక్ ఎవ్రీ పర్సన్ స్ట్రగ్లింగ్ right september 2nd movie release yes audience ko bolo acha audience so my telugu audience all of you please second september power star birthday ki release avabothundi prema desu ibrani please pk ke birthday ke liye hi jaiye celebrate kijiye और हमारी इस मूवी को ढेर सारा लव कीजिए थैंक यू सो मच చూసి ఆనంద్ సార్ మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఖచ్చితంగా మీకు నచ్చే సినిమా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కి రిలీజ్ చేయడం మాకు చాలా గర్వంగా ఉంది గౌరవంగా ఉంది ప్లీజ్ చూడండి మా సినిమాని ఆదరించండి థాంక్యూ సో మచ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందరి ఆడియన్ అంటే ఎందుకు చెప్తున్నాను నేను చెప్పేది ఒక చిన్న విషయం చెప్తున్నా నేను పవన్ కళ్యాణ్ డయాడ్ ఫ్యాన్ ని పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు రిలీజ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్తున్నాను చెప్తా రిలీజ్ చేస్తున్నా చెప్పేది నేను క్వశ్చన్ అడుగుతున్నా ఆ అది అర్థం క్వశ్చన్ అర్థమైపోయింది చెప్పేది నాన్న దానికి ఆన్సర్ చెప్పు తర్వాత రిలీజ్ చేస్తున్నా అంటే ఏదో సింపతిగా ఏదో అభిమానులు సినిమా చూసి ఇచ్చిన సినిమాని లేవాలని చెప్పి దాని ప్రమోషన్ స్టంట్ గా వాడుకుంటారా అని అంటారు అందరూ సెప్టెంబర్ 2nd ఎవరికి గుర్తుండదు సెప్టెంబర్ 2nd ఎవరికి గుర్తుండదు ఆగస్ట్ 15 గుర్తుంటదా అవును ఆగస్ట్ 15 గుర్తుంటది అవును సెప్టెంబర్ 2 కూడా గుర్తుంటది అవును ఎందుకంటే ఒక ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు
స్వతంత్ర దినోత్సవానికి రిలీజ్ అవుతుంది అని చెప్తే డేట్ చెప్పాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 2 చిన్న సినిమా గుర్తుండదు, పవన్ కళ్యాణ్ బర్త్డే దాని అదే చెప్దాం. ఆ దేశభక్తుడు బర్త్డే గుర్తుంటుంది జనానికి, ప్రతి ఒక్కరు గుర్తుంటుంది కాబట్టి మనం అదే చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు రిలీజ్ అని చెప్తే జనానికి జనానికి డేట్ వెళ్ళిపోద్ది, డేట్ వెళ్ళిపోద్ది, డైరెక్ట్ డేట్ చెప్తే గుర్తుండదు. సినిమా జనాలకు వెళ్ళడం కోసం అంతే, అంతే దానికోసం అంటే కాదు, దానికోసమే సెప్టెంబర్ 2 ఎవరు గుర్తుంటుంది ప్రేమదేశ్వరాన్ని రిలీజ్ అంటే. సూపర్ సూపర్ సూపర్, ఓకే మరి, థ్యాంక్ యూ డైరెక్టర్ సార్, లవ్ యూ.